are Priya Jasper. So welcome to our second vlog. Sigga randi. Randi ra, randi. Randi. యా ఈ ప్లేస్ ఏంటి అనేది మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా? అర్థమైతే వెంటనే కామెంట్స్లో వేసేసేయండి. వచ్చినాయి కామెంట్స్లో. సరే, ఈ ప్లేస్ అయితే ప్రజెంట్ మనం ఉన్నది గండిపేట అనమాట, గండిపేట చెరువు. సో అక్కడ పోతే చెరువు కనిపిస్తుంది. ఫస్ట్ ఇది పార్క్ అనమాట. ఫస్ట్ ఇది విజిట్ చేశాక మనం చెరువు దగ్గరికి వెళ్దాం. సో గాయ్స్, లెట్స్ మూవ్. దీన్ని చూసి ఏదో అనుకోకండి, నేను కూడా ఫస్ట్ ఏదో అనుకున్నా, కట్ చూసాక ఐ థాట్ నేను వేరే అనుకున్నా, అది చెప్పకూడదో లేదో తెలియదు. ఓకే, మరి ఏంట్రా పిల్ల మరి ఇట్లుంది అనుకోకండి. అంటే చూడగానే ఏదో స్ట్రైక్ అయింది. మీకేదైనా స్ట్రైక్ అయితే కామెంట్ చేయండి, అండ్ మీ కామెంట్స్ అన్నిటి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తా. ఫాదర్ ప్రెజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. అండ్ ఇవన్నీ చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా, బాగా అనిపించింది నాకు కూడా. చూసేయండి మీరు కూడా ఒక లుక్, సమ్ డిఫరెంట్ స్టైల్గా, ఎంత బాగుంది కదా. నా ఫస్ట్ బ్లాగ్లో చాలామంది అన్నారు మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చేయకపోయినా పర్లేదు, ఇంట్లో ఉండి బ్లాగ్ చూసినా మేము చూస్తాము అనేసి. బట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, అంత ప్రేమ నా పైన చూపిస్తున్నందుకు. బట్ అయినా ఎప్పుడు ఇంట్లోనే చేస్తే బోర్ కొడుతుంది కదా, ఇట్లాంటి ప్లేసెస్కి కూడా విజిట్ అయితే మీకు కూడా బాగుంటుంది కదా అని ఇలాంటి ప్లేసెస్కి వచ్చినా అనమాట. సో బావి ఫ్లవర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, బట్ వాటిని ప్లగ్ చేస్తే వచ్చి వాళ్ళు నన్ను కొడతారు. సో అందుకనేసి జస్ట్ చూద్దాం వారికి. ఆ పిల్లర్స్ చూసారా? నాకైతే ప్రెజెంట్గా ఇక్కడ ఫోటోషూట్ చేయబుద్ది అవుతుంది, బట్ ఫస్ట్ మీకు వ్లాగ్ చేసాకే ఫోటోషూట్ చేస్తా. సరే లోపల పోదాం, రండి. అట్ట లోపల ఎక్కడో కూడా తెలుసుకోలేకపోతున్నాను, అక్కడి నుంచి అంట లోపలికి చుఫ్ 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 వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మీకు ఎవరికైనా జ్ఞానోదయం కావాలి అనుకుంటే నేను కూడా ఇట్లాంటి చెట్టు కింద పోయి కూర్చుంటే నాకు కూడా కొంచెం జ్ఞానం వస్తుంది కదా, కూర్చోపోవంట. సరే నేను పోయి అక్కడ కూర్చొని జ్ఞానోదయం చేసుకుంటా కొంచెం సేపు. కామెంట్స్లో వేసుకోకండి. అయినా మీరందరూ మంచి వాళ్ళబ్బా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట, రండి చూసేద్దాం. ఎలా ఎంటర్ అవ్వాలి డౌట్ వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది. బట్ ఒక్క నిమిషం ఆగండి, పోదాం ఎంటర్ అవుదాం. అంటే రాహుకాలం అట్లాంటివి ఏమి ఎన్ని అవర్స్ ఎట్టు నుంచి అయినా వెళ్ళిపోవచ్చు. అయ్యో బాబు, వెళ్ళగానే నాకు కుక్క ఎదురు వచ్చింది. ఏం జరగదు కదా, ఏ కుక్కలు అంటే నాకు ఇష్టం. Wow, such a cute place. కానీ ఇక్కడ తక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నా, నాకైతే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇట్లాంటి గ్రీనరీ ఉన్న లొకేషన్స్ అయితే మస్తు ఇష్టం. సో ఇంత గ్రీన్, ఇంత చెట్లు, ఎక్కడ చూసినా పువ్వుల చెట్లు, అన్ని చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది క్రికెట్ ఆడుకోవడానిక, మీకు కూడా ఇలాంటి డౌటే వచ్చింది కదా. మేబీ మనలాంటి వాళ్ళు వస్తే గేమ్స్ ఆడుకోవడానికి పెట్టినట్టున్నారు. ఇట్లాంటి గ్రౌండ్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మళ్ళీ, చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి. రండి ఇంకా ఫ్రంట్కి వెళ్దాం, ఏముందో చూద్దాం. ఎటు ఎటు రూట్? అట్లా మా కెమెరామ్యాన్ మాదే, మన సతీష్ గారు. రూట్ ఎటు అంటే అంటున్నారు నన్ను. అంటే రూట్ తెలియకుండా లొకేషన్కి వెళ్ళి నువ్వు వ్లాగ్ చేస్తున్నావు అంటే, యాక్చువల్గా నేను కూడా ఇక్కడ రావడం అంటే ఇదంతా కన్స్ట్రక్ట్ అయినాక రావడం ఫస్ట్ టైం ఇది. నైట్ టైం ఇంకా వ్యూ బాగుంటుందంట. లాస్ట్ టైం వస్తే నన్ను లోపలికి పంపించలేదంటే నా దగ్గర కెమెరా ఉంది, అక్కడ ఇప్పుడు కూడా ఉందనుకో, పే చేస్తే పంపిస్తుంది. అందుకే మరి నిజాలు చెప్పొద్దు. అక్కడ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయంట, అంటే ఆఫ్ కోర్స్ లేడీస్ మాత్రం అబ్బాయి చూసుకుంటారు కదా ఫస్ట్. నేనైతే ఫస్ట్ రెస్ట్ రూమ్ ఎక్కడుంది, నేను పోయి ఎక్కడ మేకప్ చేసుకోవాలి, ఇక్కడ హెయిర్ కోమ్ చేసుకోవాలి, అబ్బాయి చూస్తే ఏదైనా కొత్త లొకేషన్ పోతే. అండ్ వాళ్ళు అక్కడ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు చూడండి. నేను కూడా ఏదో ఒక రోజు నాకు కూడా ఒక మంచి
బాయ్ ఫ్రెండ్ వద్దు మొగుడే వస్తాడు ఖచ్చితంగా, ఐ మీన్ పెళ్లి చేసుకుంటా అప్పుడు నేను కూడా అట్లనే ఫోటో చూపించుకుంటా అక్కడే అక్కడే అదే ప్లేస్ లో అలాగే సేమ్ వాళ్ళ స్టిల్స్ పెట్టిన ఫోటోస్ తీసుకుంటా. మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా తీయడానికి అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పెళ్ళి అప్పుడే అవసరం అంటారా? హే కావాలి ఫొటోస్ తీయడానికి. ఇంకెన్ని రోజులు అని చెప్పండి, సతీష్ గారే తీస్తారు నాకు వంట చేయడానికి, నా బట్టలు ఉతకడానికి, నా పనులు చేయడానికి, నన్ను వీడియోస్ తీయడానికి కావాలి కదా అంటే అంటారా? సరే అంటే ఈ ఫ్రంట్కి వచ్చాక మనకి చెరువు అనేది వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ చెరువుని చూద్దామా అక్కడ సైడ్ పోదామా అని ఆలోచిస్తున్నా. అక్కడ సైడ్ పోయినాననుకో నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతా. అక్కడ సైడ్ పోకుండా చెరువు సైడ్ పోయినాననుకో కాసేపు వ్యూ చూసుకో దూకేను, వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తా అనమాట. ఏదో ఒకటి చేద్దాం ఫస్ట్, అయితే వచ్చేయండి మాతో పాటు. సో గాయ్స్ నాకు ఇక్కడ ఈ ప్లేస్లో నడుస్తుంటే మాత్రం ఫ్రెష్ గాలి పీల్చుకుంటా, బా ఎంత బాగుందో ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు జుఫ్ జుఫ్ అని. ఎందుకంటే మనం దగ్గరలో ఉన్నాం చెరువుకి, సో అందుకనే మీకు కూడా వినిపిస్తున్నాయి అని అడిగినా నాకైతే వినిపిస్తున్నాయి. అంటే మైక్ అంత సౌండ్స్ తీసుకుంటుందో లేదో తెలియదు. సో చెట్టు వెనక నుంచి వెళ్తాను నేను. సరే రండి వెళ్ళి జుఫ్ జుఫ్ అనే సౌండ్ వచ్చే చెరువుని చూసేద్దాం. ఇదే గండిపేట చెరువు. నాకు ఒక డౌట్, అసలు గండిపేట చెరువుని గండిపేట అని ఎందుకు అంటారు? మేబీ చెప్పు సతీ. గండిపాడు ఉంటుంది. మేబీ నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఎప్పుడైనా ఇట్లా గండిపాడు ఉంటుంది అందుకనేసి నేను గండిపేట చెరువు అనేసి పేరు వచ్చింది అనేసి. ఇప్పుడు గండి పడితే ఎట్లా? మరి ఇప్పుడు గండి పడితే మళ్ళీ డబల్ గండి స్క్వేర్ చెరువు అవుతుంది. అప్పుడు చెప్పడానికి ప్రియా జాస్పర్ ఉండదు కదా. చెప్పడా గండి పడితే ఏమవుతుంది? వాటర్ అయ్యో వాటర్ బయటకు వచ్చి. ఏ నో వే, ప్రియా జాస్పర్ ఉన్నంత చెప్పు గండి పడదన్నమాట. అక్కడ ఎవరో బాగున్నారు. ఇది మాత్రం లవర్స్ కి మంచి ప్లేస్ లా ఉంది, అందరు లవర్స్ వస్తున్నారు. నాడు మాత్రం ఎవరు లేరు నాకు. ఏం పర్లేదులే, ఇంకో 2 ఇయర్స్ తర్వాత నాకు కూడా వస్తారు. సరే రండి వీడిని చూసేద్దాం. ఇంతకీ ఇది ఫ్రెష్ వాటరేనా? ఏ టైప్ అయిన వాటర్ ఇది? డ్రింకింగ్ వాటరా? చెప్పండి అమ్మా, కామెంట్ లో పెట్టండి. మీరు మీకు మీకు తెలిస్తే, మా సతీష్ మా చెప్పట్లేరు మా కెమెరామ్యాన్. ఒక బోట్ ఉంటే హరామ్ సిట్ ప్లేట్ లో జుఫ్ జుఫ్ అనుకుంటే ఒక రౌండ్ వేసి రావచ్చు, కానీ ట్యాంక్ బండ్ కంటే చాలా బెటర్ ఉంది గడ్డి పిచ్చారు మాత్రం. ఈ ఫ్లవర్స్ అన్ని ఏం చెట్లు? ఇవన్నీ ఈ చెట్టు నేను ఎక్కడో చూసినా. ఈ చెట్టు భూమి కరెక్ట్. ఇది సమ్ జాస్మిన్ ఫ్లవర్స్ సమ్ ఏదో చెట్టు. ఓకే ఓకే, మన చంద్రయాంతం లేవు కదా? చంద్రయాంతం కాదు సార్, ఆగండి మీరు. ఇది ఇది చెట్టు, అది మల్లెపూల చెట్టు కదా? మల్లెపూల చెట్టు ఇక్కడ ఎందుకుంటుంది కదా? ఏమో అనిపిస్తుంది ఇట్లా ఇట్లా అని మల్లెపూల చెట్టుకే ఉంటదని. ఇది బనానా చీ కాదు, కొడతారేమో జనాలు నన్ను. నాకు ఈ ఫ్లవర్ బాగా నచ్చింది, ఈ ఫ్లవర్ కావాలి. కానీ అక్కడి నుంచి ఒక పర్సన్ చూసిన అమ్మ ముందు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు. బట్ ఎనీవే ఎట్లయినా నాకు ఈ ఫ్లవర్ కావాలి కాబట్టి నేను మెల్లగా ఈ ఫ్లవర్ని ఇక్కడ నుంచి మీరు అన్నిసార్లు దొంగతనం అనకండి. నేను తీసుకుంది ఒక ఫ్లవర్ నే అయ్యో బాబు ఆవిడ దొంగ. కానీ నాకు ఇట్లా ఫ్లవర్స్ ప్లగ్ చేసి పెట్టుకోవడం పెట్టడం పెట్టడం కాదులేండి, పెట్టుకోవడం ఇట్లా బాగా ఇష్టం. క్యూట్ ఉంటా కదా. సరే పదండి, ఇప్పుడు ఈ నా చెవులో ఈ పువ్వును ఆమె చూస్తే మాత్రం నన్ను పిచ్చబోతుంది. ఇడుతుంది ఫ్లవర్ నేను ప్లగ్ చేసినా అని. సరే ఫ్రెండ్కి పోదాం పని. ఆయన నన్నే చూస్తుంది కొడతాను ఏమో సార్. పోదాంపా
మనం ఇంకా చెరువు దగ్గర కూడానికి ఉండదు ఆప్షన్. అంటే వాటర్ మనకి టచ్ అయ్యేటట్టుగా అట్లా ఉండదా? వావ్, అబ్బా అసలు స్కై ఎంత బాగుంది కదా. ఎంతైనా వాటర్ ఉన్న ప్లేస్ ఇట్లా గ్రీనరీ ఉన్న ఏరియా ఉండే కిక్కే వేరు. ఇక్కడ ఇది కూడా బాగుంది ఈ ప్లేస్ చూడడానికి. ఈ స్టోన్స్ మీద కూడా నాకు వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది, కానీ అలా మీరు అనుకున్నట్టు నేను వెళ్ళి అక్కడ స్టోన్ మీద వెళ్ళి కూర్చొని రెండు ఫొటోస్ దిగొస్తాను అనమాట. తెలుసు కదా నా గురించి. లిటరల్లీ గాయస్ అందరు నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ, ముఖ్యంగా మా సతీష్ గారు, వీళ్ళందరూ నాకు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంది అంటే తీట పిల్ల అంట. నేను అంత అల్లరి చేస్తానా? అంత క్యూట్గా ఉన్నా కదా తీట పిల్ల అయిందండి, అంత మంచిగా ఉంటే తెలంగాణ పిల్లనండి, ఇంత క్యూట్ గా ఉంటే. సరే ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటాను నేను, రెడీయా? ఇప్పుడు బాసుని హెయిర్ ఎగురుతుంది తీతి. ఏమో బాట్స్మెల్ కూడా వస్తుంది నాకు, అంటే చివో హాటర్ది అనుకుంటా, బట్ ఓకే పర్లేదు, చెట్లు ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. బా సౌండ్స్ ఎంత బాగున్నాయి కదా. నాకు తెలిసి గోవా బీచ్ కూడా పనికిరాదు అనుకుంటా గండిపేట చెరువు ముందు అనిపించింది మరి నాకు. మీకు అట్లానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో వచ్చేయండి. నాకు ఇప్పుడే వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా చెరువుకు దగ్గర ఉన్నాను కదా, ఆ చెరువులో నుంచి పెద్ద ఫిష్ వచ్చి నా కాలు ముందు పడితే మీరు ఏం చేస్తారు? సరే ఫస్ట్ మా టీం వాళ్ళని అడుగుతా, మీరు ఏం చేస్తారు? అక్కడేమో కొన్ని రాళ్ళ నుంచి పాము వస్తున్నట్టు